2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఎట్లా ఆవిష్కరించినామో అణగారిన వర్గాల జాతుల సమస్యల మీద కూడా అట్టనే గొంతెత్తిండు ఈ బిడ్డ. ఇందిరా పార్కు దగ్గర ఎవరు టెంటేసి నాకు ఈ సమస్య ఉందని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి గొంతు అయిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకోండి. అదంతా ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో మేము ఆర్టీసీ సంఘాన్ని పెట్టినాం మా అశ్వత్థామ నాయకత్వంలో. తెలంగాణ ఉద్యమంలో మున్సిపాలిటీ కార్మికుల సంఘం పెట్టినాం మేము. ఆర్టీసీ అతి తక్కువ కాలంలో విజయం సాధించింది మీకు తెలుసు. నా మున్సిపల్ కార్మికులు గోపాల్ నాయకత్వంలో అతి గొప్ప విజయాన్ని సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మున్సిపల్ కార్మికులు, అయ్యా మా ముఖ్యమంత్రి కదా మీరు, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి కదా అని చెప్పి భావించి వాళ్ళు సమ్మె చేసిండు. మొట్టమొదటి సమ్మె 2015లో మున్సిపల్ కార్మికులు మా జీతభత్యాలు పెరగాలని, మా బతుకుల్లో వెలుగు నింపాలని సమ్మె చేస్తే నా రాజ్యంలో సమ్మెకు ఆస్కారం లేదు, ఇచ్చేవాడు నేను, పుచ్చుకునేవాళ్ళు మీరనే పద్ధతిలో 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసిన చరిత్ర కేసీఆర్ది మాత్రమే చెప్పమని చేస్తున్నాను.